ఫాస్ట్ కొట్టేస్తా రీమిక్స్ మా డైరెక్టర్ దలి మంచి ఉన్నావా మొన్న కలిసినావు యాకూత్పూర్ యూత్ ఫెస్టివల్ గుర్తున్నా అవును నువ్వే కదా జుట్టు చూసి అదే అనుకున్నా నేను ట్రీట్మెంట్ మంచిగా లేకుండే మీ వల్ల అది ఏమైంది చాయ్ చెప్తే కాఫీ ఇచ్చారు ఏదో వేస్ట్ ఉండే కాదు ఇంతకి ఏంది నెక్స్ట్ సినిమా నాతోనని చెప్పి నువ్వు ఇడ తిరుగుతున్నావు అది కథం చేయాలా లేదా ఇదైనాక నెక్స్ట్ నాతోనా అవును మరి ఇద్దరు ముగ్గురికి వేరే రోజులకు కూడా చెప్పిన మాట ఇదే మాట నువ్వు మీరు మస్తు మాట్లాడుకుంటారు ఏమున్నా లేకపోయినా మేము మేము మాట్లాడుకుంటాం పోస్ట్ 9 o'clock కాదు ఇది ఏం సీక్వెల్ అన్నారు నాతో అన్నారు నువ్వు ఈ ఆడది ఫస్ట్ సీక్వెల్ తర్వాత ఆడితే సీక్వెల్ లేకపోతే వాళ్ళు కూడా ఫోన్ ఇస్తాడు పాయింట్ ఐ నో దట్ ఫీలింగ్ కొట్టండి మ్యూజిక్ ఇది బన్స్ దీనికి సో ఇప్పుడు ఈ పాట రీమిక్స్ చేయాలంటే మూవీ టైటిల్ ఏంటిది అన్ని మంచి శకునములే అది మీరే డిసైడ్ చేసారు అది మరి ఇంకెవరు డిసైడ్ చేశారు ఆ డైరెక్టర్ డిసైడ్ చేశారు టైటిల్ అట్లా కాదు స్మార్ట్ గా పెట్టారు పేరు మీరు చాలా అన్ని మంచి శకునములే అంటే ముందు నుంచే చెప్తున్నట్టు ఇది సినిమా బాగాలేదని అనుకుండా ఓడు విశ్వక్సేన హిట్ కి హిట్ అని పెట్టిన టైటిల్ ఏం మూవీ అంటే హిట్ మూవీ అంటే అరే మా హిట్ మూవీ అనిపోతారు అందరు టైటిల్ లో పెట్టి నీకు అర్థమైందా స్మార్ట్ వర్క్ చేసారు మీరు చాలా నాకు అర్థమైంది మైక్ బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ నీకు అట్లా అర్థమైంది మంచిగా ఉండే మూవీ ట్రైలర్ చూసినా నేను ఏంటి మూవీ దేని గురించి ఇగో ఇద్దరు ఫ్యామిలీలు ఉంటారు కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు యాక్షన్ మూవీయా యాక్షన్ మూవీయా యాక్షన్ మూవీ కాదురా బాయ్ ఫ్యామిలీ ఫిల్మ్ మళ్ళీ కొట్టుకుంటారు కొట్టుకుంటారు మరి తిట్టుకుంటారా తిట్టుకుంటారు అట్లా మళ్ళీ వాళ్ళ ఇద్దరికి పిల్లలు ఉంటారు వాళ్ళు కొట్టుకుంటారు ఇక అర్థమైపోయింది నాకు అదే అంకుల్ అదే ఆంటీ అదే పిన్ని అదే బాబాయ్ ఫుల్ సోషల్ డ్రామా సో ఫ్యామిలీ లవ్ యూత్ సెంటిమెంట్ ఎంటర్టైనింగ్ మాస్ కమర్షియల్ ఫ్యాంటసీ కూడా చేసేసేయండి ఫ్యాంటసీ కూడా చేసేసేయండి నాగశ్వనే కదా మన ప్రొడ్యూసర్ అవును కే మూవీలో డిలీటెడ్ సీన్స్ ఏమనుంటే యాడ్ చేసేసేయండి ఉంటే యాడ్ చేసేసేయండి సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి క్లోజ్ చేసేసేయండి అయిపోతారు అది కూడా ఎందుకు అట్లా అట్లా చెప్పి ప్రమోషన్ చేయొచ్చు అంత ఫ్యాంటసీ నడుస్తుంది ఇప్పుడు విరూపాక్ష చూడు ఏమన్నా ఐడియా రాలేదు ముందు తగలలేదు ముందు చెప్పాలి నా దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి ఐడియా నా దగ్గర తెలుసా మీకు అట్లా ఉంటుంది మనతో ఇప్పుడు పోయి ఎత్తుకుంటే ఎడిటింగ్ రూమ్ లో ఏమేమి ఉన్నాయి మీకు చాలా కంఫర్టబుల్ కదా మాల్వికా గారు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మీకు అవునండి మీ ప్రీవియస్ మూవీస్ చూసినా నేను ఓ మీరు కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యి తర్వాత మీకు చదువు వచ్చి రాక తర్వాత కాలేజీలో పిల్లగాడు తగిలి మళ్ళీ మీరు ప్రాణం నడిపి కాసేపు మీ ఇంట్లో వద్దని కాసేపు వాళ్ళ ఇంట్లో వద్దని ఇంకొంచెం సేపు మళ్ళీ మీరు రెండు పాటలు పాడి మళ్ళీ మీకు జాబ్ వచ్చి మీరు టీ షర్ట్ల నుంచి హీరో ఫార్మల్స్ వచ్చి మీరు మొదలు పెడితే అది ఆ ఊరవతల వరకు పోతుంది సో బేసిక్గా మిమ్మల్ని నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు బాబాయ్ నిన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు మూవీస్ ఎందుకు చేస్తున్నారు అంత మాట అసలు మూవీస్ ఎందుకు చేస్తున్నారు ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వేం చేస్తున్నావు నేనా నేను ప్యూర్లీ హీరో అవ్వాలని సోకోవాలి చేస్తున్నా సినిమాలు నేను సేమ్ సేమ్ కదా సేమ్ మనం క్లారిటీగా ఉంటాం బ్రో మోడల్ మనము బ్యాగేజ్ ఎమోషనల్ లగేజ్ ఏమి ఉండదు మనకి సోక్ ఎక్కువ ఓకేనా కొట్టండి ఈ సాంగ్ రీమిక్స్ చేయాలి కదా సి ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు ఒక మూవీ మూవీ అంటే ఏంటి కదా ఆర్టిస్టిక్ వర్క్ చాలు ఊరికే అర్ధరాత్రి ఐస్ క్రీమ్ మాడి కాడ కొట్టుకున్నట్టు కాదు మ్యూజిక్ కొట్టడం అంటే వేరే డిస్కషన్ ఏ మూవీకైనా కానీ మనం ఒక మ్యూజిక్ కొడుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మీరు చెప్పండి స్టోరీ స్టోరీ మీరు చెప్పండి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ మీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ నాకు అసలు తెలియదు క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అన్న క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ నా దృష్టిలో ఏ మూవీకైనా ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది తెలుసా పేమెంట్ పేమెంట్ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా అవేనా పేమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆకలి నుంచి తరగనే పోస్తుంది మ్యూజిక్ రాదు పేమెంట్ విత్ జిఎస్టీ అంటావు పేమెంట్ విత్ జిఎస్టీ కొట్టండి మాల్విక గారు ఇప్పుడు ఈ మూవీలో అన్లైక్ యువర్ ప్రీవియస్ మూవీ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ ఉండబోతోంది నా ప్రీవియస్ ఇంటెన్స్ డ్రామాటిక్ వర్క్ డిజిటల్ చూస్తే మీరు మీకు అర్థమవుతుంది సో వెరీ సీరియస్ మూవీ అది డీజే టిల్లువా ఎవడి సొల్లుగాడు అట్లనే మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమా నా క్యారెక్టర్ దీంట్లో కొంచెం టైప్ ఏ ఆర్గనైజ్డ్ టైప్ ఏ పర్సనాలిటీ కొంచెం కంట్రోలింగ్ గా ఇక్కడ స్టార్ట్ చేసిరా ఇయన్ని టైప్ ఏ అది ఎక్కడ చెప్పొద్దని చెప్పి నా పిల్లలకు అదే అవుతుంది మరి కాదు బాబాయ్ టైప్ ఏ బాబాయ్
బిగినర్స్ మిస్టేక్స్. టైప్ బి ఏమిటి బాబా, ఇదంతా బ్లడ్ గ్రూప్ లాగా ఇదంతా బిగినర్స్ మిస్టేక్. మనం చేస్తున్నట్టున్నారు బిగినర్స్ మిస్టేక్. మీకు అంటే టైప్ ఏ అంటే ఒక డామినేటింగ్ కంట్రోలింగ్, అదా దట్స్ ది ఓన్లీ టైప్. అది ఓన్లీ టైప్ అది. అంటే అమ్మాయిలందరూ అదే టైప్ అంటారు అని నేను అనలే. నువ్వు అంటున్నా ఓకే. సో వెరీ డామినేటింగ్ కంట్రోలింగ్. మీ ట్రైలర్ చూసాను నేను. అందరిని ప్రిన్సిపల్ లాగా చేస్తున్నారు మీరు, క్లాస్ బీక్తున్నారు అందరికి. కొంచెం మైజర్లీ. మైజర్లీ తెలుగులో మైజర్లీ ఏంటది అంటే? పినాష్. కంజూస్. ఏం కావాలి? కొత్త డ్రెస్ ఆ? yes. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు ఏం కొన్నా నీ పెళ్లి బడ్జెట్ లోంచి కట్. కంజూస్ తెలుగులో. తెలుగులో కంజూస్. ఏ మా హైదరాబాద్ తెలుగు. సో వెరీ మైజర్లీ కంజూస్. ఓకే, ఎందుకు అట్లా ఎప్పటి నుంచి? బ్యాక్ స్టోరీ. బ్యాక్ స్టోరీ అంటే చిన్నప్పుడు పాలు సరిగా పట్టలే ఆమె, తక్కువ పట్టి అప్పటి నుంచి. అప్పటి నుంచి ఆ డ్రామా ఉంటుంది. మీ హెయిర్ స్టైల్ మంచిగా ఉంది. మీ ఐస్ కూడా బాగుంది. మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? మన క్యారెక్టర్ చిల్. చిల్లా? చిల్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. సరదాగా ఉంటుంది. సరదాగా చిల్ నవ్వుతూ నవ్విస్తూ లైక్ యూ బేసిక్. టైప్ ఏ కాదు. టైప్ ఏ కాదు. ఇది వేరే టైప్. వేరే టైప్. వేరే టైప్. ఇది వేరే మన టైప్. ఇది అంతో టైప్. అవును, అదో టైప్. అదో టైప్ క్యారెక్టర్. సో బాయ్స్ విల్ బి బాయ్స్ అనే కైండ్ ఆఫ్ రోల్ ఇది. ఇంచుమించు ట్రైలర్ లో చూసారు, దేర్ వాజ్ వన్ డైలాగ్ దట్ యు సెడ్ దట్ వాస్ రియలీ నైస్ వేర్ ఐ ఫెల్ట్ ప్రాబ్లీ అది ఏదో లాస్ట్ కి వస్తాయో అనిపించింది నాకు. దట్ నేను ఇంతే, నాకు చదువు రాదు, నాకు గోల్స్ లేవు, నాకు ఇది లేదు అని. నేను చదువులో యావరేజ్, ఆటలు యావరేజ్, బేసిక్ లైఫ్ లో యావరేజ్. సో ఐఎమ్ షూర్ ఇట్స్ క్వైట్ అ జర్నీ టు అరైవ్ టు దట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. కానీ సతాయిస్తుంది కదా నేను, చదువుకో పైసలు సంపాదించు. ఇదంత పెద్ద జోక్ లా ఉంది కదా. ఏమైనా ప్రాబ్లం వస్తే మీ నాన్న ఉన్నాడు చూసుకోవడానికి. లైఫ్ ఇస్ సో డామ్ ఈజీ ఫర్ యూ. అన్ని చూసా ట్రైలర్ లో నేను. అది నీ బాధ భరించలేక లాస్ట్ కి నాకు చదువు రాదు, నాకు చదువు రాదు, నాకు గోల్స్ లేవు అని చెప్పేశాడు మనోడు.